పోలీస్ వ్యవస్థకి అలాగే న్యాయ వ్యవస్థకి ఉన్న వ్యత్యాసం ఏంటి? పోలీస్ వ్యవస్థ అనేది రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశం ఇది. మన మన దేశంలో ఉన్నటువంటి మామూలు సాధారణ పౌరులు ఎవరన్నా గాని సిటిజన్ ఆఫ్ ఇండియా ఆ సిటిజన్ కి రక్షణ కల్పించే ఉద్దేశంతో దొంగల బారి నుంచి గాని దోపిడి దొంగలు గాని మోసగాళ్ల నుంచి గాని ఇంకెవర్ నుంచైనా గాని రక్షణ కల్పించడానికి చేసుకున్న ఏర్పాటే ఈ పోలీస్ వ్యవస్థ. ఓకే. వాళ్ళ పని ఏంటంటే ఎవరైనా దోపిడీకి గురైతే ఆ దోపిడి దొంగలు పట్టుకోవడం వాళ్ళ ఆస్తిపాస్తులు మళ్ళీ వాళ్ళకి తిరిగి అప్పగించడం ఇది పోలీసుల బాధ్యత. ఓకే. ఈ రోజు పొద్దున మా ఆఫీస్కి ఒక క్లయింట్ వచ్చాడు. ఆయన ఆటోలో 11,000 రూపాయలు క్యాష్ మర్చిపోయాడు. ఓ మర్చిపోయాడు. ఆయన మా ఆఫీస్లోకి వచ్చాడు, మళ్ళీ జ్ఞాపకం వచ్చి బయటకు వెళ్తే ఆటో లేదు. లేకపోయేటప్పటికి వెంటనే అంబర్పేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. సరే, లక్కీగా నా దగ్గర ఏంటంటే సీసీ కెమెరాలు ఉన్నాయి. మా ఆఫీస్లో మొత్తము 46 కెమెరాలు ఉన్నాయి. ప్రతి ఇంచి కూడా మా ఆఫీస్లో రికార్డ్ అవుతుంది. సో అందులో 3 కెమెరాలు కేవలం బయటే ఉన్నాయి, రోడ్డు బయట. సో సిఐడి పోలీసులు వాళ్ళు వచ్చారు, క్రైమ్ పోలీసులు వచ్చారు, వచ్చి పాస్వర్డ్ అడిగి తీసుకొని సీసీ కెమెరాస్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే ఒక ఆటో కరెక్ట్గా 9:25 ఆటో వచ్చింది. ఆ ఆటోని జూమ్ చేసి చూస్తే ఆటోకి నంబర్ ప్లేట్ లేదు. ఓకే. ముందు లేదు, వెనకాలేదు. చూడండి వాడు ఎంత ప్లాన్గా వచ్చాడు. సో వాళ్ళు ఇమీడియట్లీ, ఇంకా కొత్త రిజిస్ట్రేషన్ అవ్వలేదు, ఆటో కొత్తది, రిజిస్ట్రేషన్ కూడా అవ్వలేదు. అందుకని వాళ్ళు ఇమీడియట్లీ దాన్ని వాళ్ళ మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసుకొని ఆ పోర్షన్ వరకు వాళ్ళు నడిపారు. ఓకే. సో చూసారా, పోలీసులు అనేవాళ్ళు ఎవరంటే 11,000 రూపాయలు ఒక అతను పోగొట్టుకున్నాడు, అతనికి న్యాయం చేయాలి. అందుకని పోలీసు వాళ్ళు వెంటనే రంగప్రవేశం చేశారు. ఆ సీసీ కెమెరాలో కావాల్సినంత మేర వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు, స్టేషన్కి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పబ్లిక్ కెమెరాలు ఓపెన్ చేస్తారు. ఓకే. పబ్లిక్ కెమెరాలు ఓపెన్ చేసి జూమ్ చేసి ఈ టైంకి ఈ ఆటో ఈ డైరెక్షన్లో వెళ్ళింది కాబట్టి ఆ డైరెక్షన్లో ఉన్న కెమెరాని మళ్ళీ వాళ్ళు పోలీస్ కెమెరాలు తీస్తారు. వాళ్ళు తీసి మొత్తానికి పట్టుకుంటారు మేడం. ఓకే. ఎట్లాగైనా సరే వాడిని పట్టుకుంటారు. ఒక టైం పడుతుంది, 2-3 రోజులు, కానీ పట్టుకొస్తారు వాడిని. పట్టుకొచ్చి వెంటనే ఆ డబ్బులు బాధితుడికి అప్పచెప్పేస్తారు. ఇది పోలీస్ వ్యవస్థ అంటే.